హాయ్ ఫ్రెండ్స్, ఇందులో నేను మీకు ఒక సినిమాను పరిచయం చేస్తాను. ఆ సినిమా ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవచ్చు. నేను చాలా సందర్భాలలో టిమిక్స్చర్ ఛానల్లో రాజకీయ విశ్లేషణలు ఇస్తున్నప్పుడు కానీ, క్రికెట్ విశ్లేషణలు ఇస్తున్నప్పుడు కానీ, బిగ్ బాస్ విశ్లేషణ ఇస్తున్నప్పుడు కానీ, ఇంకొన్ని విషయాలు ఏమైనా చెప్తూ ఉన్నప్పుడు ఆబ్జెక్టివ్ థింకింగ్ అనే పదాలను ఉపయోగిస్తూ ఉంటాను. ఆబ్జెక్టివ్ అనాలిసిస్ అనే పదాలను కూడా ఉపయోగిస్తూ ఉంటాను. ఏంటి ఈ ఆబ్జెక్టివ్ థింకింగ్, ఆబ్జెక్టివ్ అనాలిసిస్ అంటే? నేనేమి మీకేం లెక్చర్ ఇవ్వబోవడం లేదు, దాని నిర్వచనాలు అవన్నీ నేనేం చెప్పబోవడం లేదు. ఒక సినిమా నేను మీకు సజెస్ట్ చేస్తాను, ఆ సినిమా చూడండి. వింటున్న వాళ్ళు పురుషులైతే మీరు మీ భార్య, లేదు వింటున్న వాళ్ళు స్త్రీ అయితే మీరు మీ భర్త, మీ పిల్లలు ఎవరన్నా అందరూ కలిసి కూడా చూడొచ్చు సినిమాను. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా. అయితే ముందే చెప్తున్నాను, ఆ సినిమాలో హీరోయిన్ అనే కాన్సెప్టే లేదు. హీరోయిన్ ఉండరు. నెంబర్ టూ, హీరో ఉన్నాడండి, హీరో అనే కాన్సెప్టే లేదు. పాటలు లేవు, ఫైట్స్ లేవు, డాన్సులు లేవు, చేజింగ్ లేదు, సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, లవ్ స్టోరీ కాదు. ఇంకేం చెప్పాలండి, పెద్ద పెద్ద లొకేషన్స్, భారీ భారీ లొకేషన్స్ ఇవేమీ ఉండవు. మరేంటి సినిమా అంటే ఒకే ఒక గదిలో సినిమా ఉంటుంది. ఆ మధ్య మన తెలుగు వాళ్ళు కూడా చాలా కొన్ని ప్రయత్నాలు చేశారు ఇలాంటి సినిమాలు తీయడానికి, కానీ ఈ సినిమాలో చాలా విచిత్రమైన సినిమా. నిజానికి ఇంగ్లీష్ మూవీ అండి ఇది. 12 Angry Men అని 1957 వచ్చింది. ఎన్ని సంవత్సరాల క్రితం ఒకసారి ఊహించండి. సిడ్నీ లూమెట్ అనే డైరెక్టర్ డైరెక్ట్ చేశారు. రెజినాల్డ్ రోస్ అనే ఒక రచయిత టెలీప్లే కోసం రాసుకున్నటువంటి స్క్రిప్ట్ను 12 Angry Men అని చెప్పి సినిమా తీశారు. చాలా అద్భుతమైన సినిమా. కోర్ట్ రూమ్ డ్రామాలో యుఎస్ఏలో టాప్ 2 నిలబడినటువంటి సినిమా ఇన్ని వేల సినిమాలలో. దాన్ని మన అదృష్టం కొద్దీ హిందీలో కూడా తీశారు బాసు చటర్జీ అనే దర్శకుడు. చాలా అద్భుతమైన సినిమాలు తీశారు బాసు చటర్జీ గారు. హిందీ సినిమా పేరు ఏక్ రుకా హువా ఫైస్లా. ఫైస్లా అంటే ఏం లేదండి, నిర్ణయము అని చెప్పి అర్థం, డెసిషన్. ఏక్ రుకా హువా ఫైస్లా అంటే ఆగిపోయిన ఒక నిర్ణయము అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. సినిమా కథ ఏంటనేది నేను మీకు లైట్గా చెప్తాను, మీరు సినిమా చూడండి. ఆబ్జెక్టివ్ థింకింగ్ అంటే ఏంటనేది మనకు అర్థం అవుతుంది. మనం చూసే తెలుగు సినిమాల్లో కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ మూవీస్లో కానీ కంప్లీట్గా సినిమా మొత్తం ఆబ్జెక్టివ్ థింకింగ్తో తీసినటువంటి సినిమా అంటూ ఏదీ లేదు. అక్కడో సీన్ ఇక్కడో సీన్ మనకు అప్పుడప్పుడు ఏమన్నా కనిపిస్తే కనిపించవచ్చు తప్ప సినిమా మొత్తం దాని మీదే ఫోకస్ అయ్యి మనకు కనిపించదు. సినిమా వాళ్ళు అప్పుడప్పుడు ఈ ఆబ్జెక్టివ్ థింకింగ్ అనే పదాలు ఉపయోగిస్తూ ఉంటారు, కానీ ఇంటర్వ్యూలలో అక్కడిక్కడ వాళ్ళు అలాంటి సినిమాలు సంపూర్ణంగా తీసిన దాఖలాలు అయితే ఇంతవరకు లేవు. పైగా ఇక మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడం, తన్నుకోవడము అవన్నీ చూస్తుంటే ఊళ్ళల్లో జరిగే సర్పంచ్ ఎలక్షన్స్ కంటే కూడా చాలా దారుణంగా మాట్లాడతారు అని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గనక తీసేసేస్తే వాళ్ళందరూ కూడా నార్మల్ మనుషులే అని రామ్ గోపాల్ వర్మ గారు అన్నది నిజమని చెప్పి అనిపిస్తుంది. సో వాళ్ళని కాసేపు పక్కన పెట్టండి. ఏక్ రుకా హువా ఫైస్లా 1980 వచ్చిండొచ్చండి సినిమా, mid-1980 వచ్చిండొచ్చు. ఆ సినిమా ఏంటంటే కోర్ట్ రూమ్ డ్రామా. పోనీ కోర్ట్ రూమ్ని మొత్తం చూపిస్తారంటే చూపించారు, అదే కదా. ఒకప్పుడు అండి జ్యూరీ అనే సిస్టమ్ ఉండేది. ఏం చేసేవాళ్ళు అంటే బయట సమాజంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎక్స్టర్నల్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కోర్టులో రిజిస్టర్ చేసుకొని ఉండేవాళ్ళు. అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉండొచ్చు, లేదు MBA చేసి ఎక్కడో ఒక పెద్ద కంపెనీలో ఫైనాన్స్ అడ్వైజర్గా ఉన్న వ్యక్తి ఉండొచ్చు, ఓ సైంటిస్ట్ ఉండొచ్చు, టీచర్ ఉండొచ్చు, లెక్చరర్ ఉండొచ్చు, ఇలా రకరకాల ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళందరూ కోర్టుతో రిజిస్టర్ చేసుకొని ఉంటారు. వాళ్ళకు కూడా నిర్ణయాధికారం ఇస్తుంది కోర్టు. ఒకప్పుడు ఉండేది ఇది జ్యూరీ సిస్టమ్ అని, ఆ తర్వాత తీసేశారు. బ్రిటిష్ లాలో ఉండేది, మన భారతదేశంలో కూడా ఉండేది, యుఎస్ఏలో కూడా ఆబ్వియస్గా ఉండేది. ఆ తర్వాత క్రమక్రమంగా తొలగించారు. సో కోర్టులో 18 వయస్సున్న ఒక అబ్బాయి తన తండ్రిని పొడిచి చంపాడు అని కేసు నడుస్తుంది. జ్యూరీగా ఉన్నటువంటి 12 సభ్యులు కూడా కోర్టులో ఒకవైపు కూర్చొని మొత్తం కేసంతా ఫాలో అవుతారు. విట్నెస్లు ఎవరెవరు వస్తున్నారో చూస్తారు, ఎవిడెన్స్ ఏమేమి వస్తుందో చూస్తారు, వాదోపవాదాలు వింటారు, అన్నీ వింటారు వీళ్ళు. జడ్జి గారు ఆయనే నిర్ణయం తీసుకోకుండా, ముఖ్యంగా ఇది హత్యకు సంబంధించిన కేసు కాబట్టి ఏ ఉరిశిక్షో పడిందనుకోండి, మనిషి ప్రాణాలను తీయడం కదండి ఉరిశిక్ష అంటే. అందువల్ల ఒక్క వ్యక్తే కాకుండా నిర్ణయం తీసుకోవడం జడ్జి గారు, ఇంకొక 10 or 12 కలిసి వాళ్ళు కూడా మొత్తం కేసు ఫాలో అయ్యి వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకుంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాటిని తొలగించవచ్చు అన్న మంచి ఉద్దేశంతో జ్యూరీ సిస్టమ్ అనేది ఉండేది. సరే తర్వాత దాన్ని తీసేయడానికి చాలా కారణాలు ఉన్నాయి, ఇప్పుడు ఆ చర్చ వద్దు. 12 జ్యూరీ సభ్యులు ఉంటారు, మొత్తం కేసు ఫాలో అవుతారు. ఆ తర్వాత ఫైనల్గా ఏం చేస్తారంటే మొత్తం జడ్జి గారు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. ఇప్పుడు జ్యూరీ సభ్యులు వాళ్ళ నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది జడ్జి గారికి. జ్యూరీ సభ్యులందరినీ ఒక గదిలోకి పంపిస్తారు. ఆ గదికి
బయట తలుపు పెట్టేసి గొళ్ళెం వేసి తాళం వేస్తారు. బయట కోర్టు జవాన్ ఒక ఆయన ఉంటాడు, వీళ్ళకేమన్నా కావాలంటే తెచ్చివ్వడానికి అంతే తప్ప, వీళ్ళు డిసిషన్ తీసుకునేంత వరకు ఆ గదిలోనే ఉండాలి, బయటికి రావడానికి వీల్లేదు. ఈ 12 మంది బోర్డు రూమ్ సమావేశంలాగా కూర్చుంటారు. సినిమా మొత్తం వాళ్ళు ఏం చర్చించుకుంటారు అన్నదే అసలు విషయం. సో చూస్తుంటే సినిమాలాగా అనిపించట్లేదు కదండి అనుకుంటారు, కానీ మనం దాన్ని ఫాలో అవుతే తెలుస్తుంది ఎంత అద్భుతంగా తీశాడో. అయితే ముందు లోపలికి వచ్చి కూర్చోగానే అందరు ఏమడుగుతారంటే, సరే మనం ఏదో విషయాన్ని తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు, ఆల్రెడీ మనం కోర్టులో వాదోపవాదాలు విన్నాము, లాయర్స్వి ఎవరెవరు ఏం మాట్లాడారో చూసాము, సాక్షులు వచ్చి ఏమేం చెప్పారో చూసాము, కేసు స్టడీ చేసాము, పోలీస్ ఫైల్స్ స్టడీ చేసాము, అన్నీ చూసాము. అయిపోయింది కదా, డైరెక్ట్గా అర్థమైపోతోంది వాడు హత్య చేశాడు తండ్రిని అని చెప్పి, వాడికి శిక్ష వేయాల్సిందే అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు, దాదాపు అందరూ. ఇప్పుడు మనం ఎంతమంది ఆ అబ్బాయికి ఉరిశిక్ష వేయాలి అని చెప్పి అంటున్నారో ఒకసారి ఓటింగ్ తీసుకుందాము అంటారు. 11 మంది ఎస్, వాడికి ఉరిశిక్ష వేయాలి, వాడు హత్య చేశాడు అని చెప్పి 11 మంది చేతులు పైకి లేపుతారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం చేతి పైకి లేపడు. అందరు ఆశ్చర్యపోతారు, ఏంటి మీరు నమ్మడం లేదా అని. అది కాదండి, మనకు డిస్కషన్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి చర్చిద్దాము, ఏమైనా సమస్యలుంటే తేలుద్దాము అని చెప్పి అంటాడు. అందరూ అతని వంక విచిత్రంగా చూస్తారు, ఇదేం పిచ్చి, క్లియర్గా మనకు కనిపిస్తోంది కదా అని చెప్పి. ఇక ఒక్కొక్కరు అభిప్రాయాలు చెప్పడం మొదలు పెడతారు. ఆ 18 ఏళ్ల అబ్బాయి ఉంటాడు కదా, వాడు జులాయిగా తిరుగుతూ ఉంటాడు, తండ్రిని చాలాసార్లు తిడుతూ ఉంటాడు, తండ్రి చెప్పేది వినడు, జూదమాడుతూ ఉంటాడు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకెళ్ళి రౌడీలతోనూ గుండాగాళ్లతోనూ కలిసి, వీడు కూడా ఒక పిల్ల టైప్ గుండా అనమాట, బాంబే దాదర్ ఏరియా లోపల అలాంటి వెదవ పనులు చేస్తుంటాడు, దొంగతనాలు చేస్తుంటాడు, అలాంటి వాడు అనమాట, వాడిని చూస్తేనే అర్థమైపోద్ది అలాంటి వాడు. సో తండ్రిని చంపాడు, తండ్రిని చంపుతున్నప్పుడు కూడా చూశానని చెప్పిన వ్యక్తి ఉంటాడు, తండ్రికి వీడికి జరిగినటువంటి గొడవ గురించి చెప్పిన ఆయన ఉంటాడు, అవన్నీ అక్కడ చర్చకు వస్తాయి. ఇక ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. ఎవరైతే మనం చర్చిద్దాము అని చెప్పి అన్నాడో అతన్ని కోపంగా చూస్తారు. ఇక వాదోపవాదాలు జరుగుతాయి ఆ బోర్డు రూమ్లోనే. 12 యాంగ్రీ మెన్ అని చెప్పి ఇంగ్లీష్లో ఎందుకు పెట్టారో దాని పేరు, మనకు సినిమా చూస్తుంటే అర్థమవుతుంది. ఒక్కొక్కరు ఇక బీపీ వచ్చినట్టు బీపీ 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 రే బీపీ అని ఆవేశంగా ఊగిపోతూ ఉంటారు. ఇంత చేస్తే ఏంటంటే వాళ్ళ ప్రిజుడైస్ అన్నమాట, మేము నమ్మాము ఖచ్చితంగా వాడు హత్య చేశాడు కాబట్టి ఖచ్చితంగా వాడు చేశాడంతే, శిక్ష పడాల్సిందే అన్నట్టు మాట్లాడతారు. కొద్దిమంది లాజికల్గా మాట్లాడుతున్నట్టే మాట్లాడుతుంటారు కానీ అవతల వాడు చెప్పిన పాయింట్స్ వినరు. ఇలాంటి రకరకాల సమస్యలు ఉంటాయన్నమాట. మొత్తం అండి ఈ వ్యక్తి ఆ 11 మంది తప్పుగా ఆలోచిస్తున్నారు అని చెప్పి నిరూపించి, ఫైనల్గా ఆ అబ్బాయిని మనం వదిలేయాలి, ఉరిశిక్ష వేయకూడదు అన్న నిర్ణయానికి తీసుకొని వస్తాడు. అంటే 11 మందిని చాలా గ్రాడ్యువల్గా ఒప్పిస్తాడు. ఫైనల్గా ఒక వ్యక్తి అయితే నేను ఒప్పుకోను అని చెప్పి కూర్చుంటాడు. ఎందుకు ఒప్పుకోడు అన్నది చూస్తే ఒక ప్రిజుడైస్ ఉంటుంది, అత్యంత బలమైన ప్రిజుడైస్ ఉంటుంది, ఆ ప్రిజుడైస్ని బ్రేక్ చేస్తాడు. సో చాలా అద్భుతమైన సినిమా బాసు చటర్జీ, హిందీలో చాలా బాగా తీశారు నా ఇంగ్లీష్ మూవీని అన్నట్టు. ఆ సినిమాలో మనకు బాగా తెలిసిన పాత్రలంటూ ఏం కనిపించవు. మనకు కేకే రైనా పాత్ర ఉంటుంది, అత్యంత కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి కేకే రైనా. ఆయన చూడంగానే మీరు చాలా ఈజీగా గుర్తుపడతారు. ఒకప్పుడు డీడీఎట్లో బ్యోమకేష్ బక్షి అని చెప్పి వచ్చేది, ఆ బ్యోమకేష్ బక్షికి అసిస్టెంట్గా ఉంటాడు పాత్ర. ఇంకా చాలా సినిమాల్లో ఉన్నాడు కేకే రైనా. రామ్ గోపాల్ వర్మ రన్ సినిమాలో ప్రధానమంత్రి పాత్ర వేస్తాడు, అలాగే ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. ఇంకా మనం బాగా గుర్తుపట్టే ఇంకొక పాత్ర పంకజ్ కపూర్, షాహిద్ కపూర్ తండ్రి, మణిరత్నం గారి రోజా సినిమాలో విలన్ అండి పంకజ్ కపూర్. ఆయన కూడా అందులో ఉంటాడు, జూరర్స్ అన్నమాట వీళ్ళందరూ, జూరర్ నంబర్ 1, జూరర్ నంబర్ 2, జూరర్ నంబర్ 3 అలా ఉంటాయన్నమాట వాళ్ళ పేర్లు అవన్నీ కూడా. సో మొత్తం 12 మంది కూర్చొని వాదించుకుంటూ ఉంటారు. ఆ సినిమాలో ఇంకొక వ్యక్తి ఎవరయ్యా అంటే గేట్ కీపర్ లాగా నిలబడ్డ వ్యక్తి ఒక ఆయన ఉంటాడు, అంతే. మనకు కనిపించే పాత్రలు చాలా తక్కువ, మొత్తం ఆ రూమ్లోనే చర్చిస్తూ ఉంటారు. ఒకతనేమో సినిమా టికెట్ జేబులో పెట్టుకొని, ఇంక జాలే ఎలాగో అయిపోయింది కదా, నేను సినిమాకి వెళ్ళాలి, ఏదో ఫినిష్ చేద్దామన్నట్టు ఒక ఆయన కూర్చుంటాడు. ఇంకో ఆయనేమో నేను మీ అందరికంటే తెలివైన వాడిని కదా అని చెప్పి అతను అలా ఆలోచిస్తుంటాడు. ఇంకొకతనేమో మరో రకంగా ఆలోచిస్తాడు. ఇంకా ఇతను ఒక్కొక్కరి ఐడియాస్ని బ్రేక్ చేసుకుంటూ వస్తాడు, ఇగో ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ ఉంది. ఎందుకంటే ప్రిజుడైస్ని బ్రేక్ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదు.